హలో హలో నేను భార్గవుని భార్గవ బావా హలో హలో డార్లింగ్ ఏం చేసావు ఈ రోజంతా ఆ నువ్వు చెప్పొద్దు నేను చెప్తాను నా గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు కదా అవునా సర్లే ఇప్పుడు నీతో ఒకరు మాట్లాడతారు అదెవరో నువ్వు చెప్పుకోవాలి మాట్లాడు ఏంటి అరే మాట్లాడు హలో హలో బాగున్నావమ్మా క్షమించండి మీరెవరో నాకు తెలియడం లేదు గుర్తుపట్టావా రాధమ్మ నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది పాపం మన ఎంగేజ్మెంట్ కి రమ్మన్నాను రాలా కనీసం మన పెళ్ళికనే రమ్మని నువ్వు చెప్పు మాట్లాడు హలో హలో మీరు పెళ్ళికి తప్పకుండా రండి అలాగే ఉంటానండి మేడం మీకు విషయం చెప్పాలి అన్ననారో కొట్టిరట మస్తు దెబ్బలగిందంట బ్యూటిఫుల్ గా ఉందో చూడరా లుక్ ఎట్ హర్ ఐస్ ఆ కళ్ళు చూడరా ఎలా ఉన్నాయో ఇంద్రా ఇప్పటికే చాలా సార్లు చెప్పావురా ప్లీజ్ కాసేపు నిద్రపోనివరా పోరా ఇడియట్ డెఫినెట్గా మందులు ఎఫెక్ట్ రా నో డౌట్ శ్రవంతి ఇక్కడ ఎందుకు ఉంటుంది అరే చూడరా వావ్ నిజమేనా ప్లీజ్ కమ్ వెల్కమ్ రండి కూర్చోండి ఇంద్ర నేను ఇప్పుడే వస్తాను మెడిసిన్స్ తీసుకురావాలి వచ్చి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ కాఫీ షాప్ అతను చెప్పాడు హాస్పిటల్లో ఉన్నారని ఇంతకాలం పెట్టినాడు అతను మాట్లాడటానికి How are you? నేను చూశానుగా ఐ మచ్ బెటర్ చాలా దెబ్బలు తగిలాయి కనిపిస్తున్నంత గౌరవం కాదు ఎనీవే వీటి వల్ల నువ్వు వచ్చావుగా ఇట్ వాజ్ వర్త్ ఇట్ ఇలా నాకు దెబ్బలు తగిలితేనే వస్తానంటే రోజు దెబ్బలు తింటాను ఆ
ఏడుస్తున్నావు ఎందుకు శ్రవంతి ప్లీజ్ చాలా భయపడ్డాను ఐ'మ్ ఓకే నిజంగా ఐ'మ్ ఫైన్ ఇచ్చుడు నేను బాగానే ఉన్నాను ప్లీజ్ ఎడో శ్రవంతి ప్లీజ్ నాకోసం బాధపడుతున్నావు ఇదంతా డ్రీమ్ లా ఉంది తెలుసా థ్యాంక్ యూ సో మచ్ కళ్ళు తెరిచినప్పటి నుంచి నేను ఎంత గుర్తు చేసుకుంటానో తెలుసా దీన్ని చూస్తూ కూర్చున్నాను ఇది ఎక్కడిది నేను చూడకుండా ఉండలేకపోయాను మీ కాలేజ్ బయట నిలబడి శ్రవంతి డిడ్ యు మిస్ మీ నేను జ్ఞాపకం వచ్చానా వెళ్తాను అప్పుడేనా ఇంకాసేపు ఉండు ప్లీజ్ లేట్ అవుతుంది ఇంట్లో వరి అవుతారు రేపు వస్తావుగా ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బై బై తప్పకుండా రావాలి వెయిట్ చేస్తూ ఉంటాను నిమిషాలు లెక్క పెడుతూ ఉంటాను నిజంగా హాస్పిటల్కి ఈరోజు అతను కలిసావా అతని పేరు ఇంద్ర ఇంద్రనీల్ వర్మ సరే ఇంద్రనీల్ వర్మ గారిని కలిసావా ఇంద్ర చాలా మంచివాడు నేనంటే ఎంత ఇష్టమో తెలుసా నన్ను చూడగానే ఎంత సంతోషించాడో ఎంత బాగా మాట్లాడాడో రేపు నేను వెళ్లే వరకు నిమిషాలు లెక్క పెడతాడట అంటే రేపు మళ్ళీ వెళ్తావా హాయ్ శ్రవంతి కమిన్ కమిన్ హాయ్ శ్రవంతి వీణ తమ్ముడు ప్రవీణ్ ఆ రాక్షసు నా చెల్లెలు చాలు హాయ్ హాయ్ శ్రవంతి నా ఫ్రెండ్ ప్రవీణ్ చాలు ముగ్గురం టిఫిన్ చేసొద్దాం పదండి ఇప్పుడే బౌన్ చేసి వచ్చాం అవును నేను చేయలేదు నా కంపెనీ ఇవ్వండి చాలు ఇస్తుంది తీసుకెళ్ళి నేను అన్నీకి యాపిల్ తినిపించాలి అబ్బా ఎంత సిన్సియర్ వో నాకు తెలుసు నువ్వు వండుకుంటున్నావు అదేం కుదరదు ఏంటా గుసగుసలు ఇద్దరు పదండి పదండి రారా సాయంత్రం వస్తావేమో అంతసేపు ఎట్లా వెయిట్ చేయాలా అనుకుంటున్నాను ఇప్పుడే వచ్చేసావు థ్యాంక్స్ ఎ లాట్ నిన్ను చూస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా అసలు మందులు లేకుండా బాగైపోతానేమో అనిపిస్తుంది